Russian story for friends. Hi friends, welcome to We Little Parship. ఈ రోజు డే 3 లోకి మన నలుగురు చిచ్చర పిడుగులు అడుగు పెట్టేశారు. అండ్ కంపేర్ చేసుకుంటుంటే ఫస్ట్ డే నుంచి థర్డ్ డే వరకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అప్పుడే డిషన్ చేసుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటున్నారు. ఫస్ట్ డే మిల్క్ అంటే ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు బుద్ధిగా తాగారు. ఇప్పుడు వాళ్ళకి స్మెల్ వచ్చింది, వాళ్ళ మమ్మీ దగ్గరికి రాగానే చాలు ఇంకా ఫైటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నారు. నలుగురిని కంపేర్ చేస్తే గనక మనకి జియాన్ వచ్చేసి షార్ట్ బాయ్ అనమాట, లాస్ట్ లో పుట్టాడు కాబట్టి కొద్దిగా చిన్నగా అనిపిస్తాడు వాళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే. అండ్ లైట్ గా వెయిట్ లో కూడా డిఫరెన్స్ ఉంది, బట్ అందరూ కూడా చాలా హెల్దీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకు దానికోసమే. ఈసారి మాత్రం అసలు చాలా కేర్ తీసుకుంటున్నాము. అందరికి ఈక్వల్ గా మిల్క్ షేర్ అవ్వాలి కాబట్టి మనం ఫస్ట్ లో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎవరైతే మిల్క్ తాగట్లేదో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అలా పట్టుకుని వాళ్ళు పడుకుంటారు తాగకుండా. సో మీకు కనుక కిటెన్స్ ఉంటే అవి మిల్క్ తాగుతున్నాయా లేదా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. జియాన్ వచ్చేసి మిల్క్ తాగే విషయంలో కొంచెం వీక్ గా ఉంటాడు. వాడు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు, సేమ్ టీటో లాగే చేస్తాడు. వాడు లేజీ ఫెలో. వీడికి వచ్చేసి టీట్స్ ప్రెస్ చేసినప్పుడు వాడు సక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ రోజు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది జియాన్ లోనే. ఎస్పెషల్ గా నేను ఎక్కువసేపు పట్టుకోకుండా వదిలేసాను. సో హీస్ డూయింగ్ గ్రేట్ అనమాట. అండ్ బ్రౌనీ చూసారా, వాడు అసలు వదలనే వదలడు. హీఈస్ ఫస్ట్ విన్నర్ అనమాట. ఒక కాంపిటీషన్ లా ఉంటుంది వీళ్ళు నలుగురికి. మనం ఎప్పుడు మిల్క్ తాగిన తర్వాత టీట్స్ వచ్చి క్లీన్ చేస్తూ ఉండాలి. అన్నెసెసరీగా ఇన్ఫెక్షన్ అది రాకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడూని. షాన్ ఇంకా సిమావ అయితే అసలు సైలెంట్ గా తాగుతారు, వాళ్ళిద్దరూ ఏం పట్టించుకోరు. జియాన్ ఇంకా బ్రౌనీ మాత్రం ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. చాలా ఫన్ గా ఉంటుంది. రోజు నేను లిచిని 2 అవర్స్ కి ఒకసారి మిల్క్ ఇచ్చేలాగా ఈ 2 డేస్ లో నేను ప్రాక్టీస్ చేయించాను. సో ఈ రోజు అసలు నన్ను ఒక్కసారి కూడా హెల్ప్ అడగలేదు. తనే వచ్చి నాకు చెప్పకుండా పని చేసుకుంటుంటే తనే వచ్చి మిల్క్ పట్టిస్తుంది. నెక్స్ట్ బుద్ధిగా బొజ్జు నిండా పాలు తాగేసి పడుకున్నారు చూడండి. తాగేటప్పుడు కొట్టుకుంటారు, తాగేసిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి ఇలా చాలా ఫ్రెండ్లీగా పడుకుంటారు. సో మీకు ఈ ఫన్నీ ఫైటింగ్ అలానే కిటెన్స్ కబుర్లు నచ్చినట్లయితే ఇప్పటి వరకు మీరు వీ లిటిల్ పార్ట్నర్షిప్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ షేర్ కమెంట్ కూడా చేసి మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.